ആകാശവാണി ആദിലാബാദ് 90.2 FM മനസ്സു നിണ്ട കിസാൻ വാണി ఇది కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమము. రైతు నెలకి విత్తనం విత్తుట నుంచైతే పంట చేతికి వచ్చేదాకా యోసంకు సంబంధించిన అన్ని విషయాలు తెలుగులు చెప్పే కార్యక్రమము కిసాన్ వాణి. కిసాన్వాణిలో ఇవ్వాల పత్తిలో గులాబీ రంగు పురుగు నివారణలో సమగ్ర యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వి తిరుమలరావుతో ముచ్చట. ఇంకా రైతు అంతరంగంలో పత్తి సాగు గురించి తలమడుగు మండలం సుంకిడి గ్రామానికి చెందిన గుమ్మల ఆశనతో ముచ్చటింటారు. వాతావరణ సూచన: జిల్లాలో రాబోయే 24 గంటల్లో ఆకాశం అక్కడక్కడ మేఘావృతమై ఉంటది. తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ గా నమోదు కావచ్చు. గాలిలో తేమ 97% వరకు ఉండగలదు. వాతావరణ సూచన విన్నారు. మీరు ట్యూన్ చేసింది 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి. ఇది కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమము. రైతన్నలకి భరోసనిచ్చే పంట పత్తి పంట. అయితే ఈ పంటపై గులాబీ రంగు పురుగు పంజా విసురుతోంది. ప్రస్తుతం మొదటి దశలో ఉన్నప్పటికీ మున్ముందు దీని ప్రభావం ఎక్కువనే చెప్పచ్చు. అయితే ఇలా కిసాన్ వాణి కార్యక్రమంలో పత్తి పంటలో గులాబీ రంగు పురుగు రాకుండా ఎసుంటి యాజమాన్య పద్ధతులు పాటించాలనో తమ ముచ్చట్లలో చెప్పుకొస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వి తిరుమలరావు. విందామా మరి. నమస్కారం అండి. మరి ముందుగా చెప్పుండ్రి, అసలు ఈ పత్తి పంటలో ఈ గులాబీ రంగు పురుగు అనేది ఎప్పుడు వస్తుంది, దీనివల్ల ఏ విధంగా నష్టం జరుగుతుంది అంటారు? ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపుగా 10 లక్షల ఎకరాల్లో మనకు పత్తి పంటను సాగు చేస్తున్నారు. ముఖ్యంగా రైతు సోదరులు గత 20 సంవత్సరాలుగా మనకు ఆదిలాబాద్ జిల్లాలో పత్తి సాగు చేస్తున్నారు. ఎప్పుడైతే బీటీ పత్తి సాగు అమల్లోకి వచ్చిందో అప్పటి నుండి మనకు ఈ యొక్క కాయతొలచు పురుగుల యొక్క సమస్య అనేది చాలా వరకు లేకుండా పోయింది. కాకపోతే ఏంటంటే గత 4 సంవత్సరాలుగా దాదాపుగా 2016 సంవత్సరం నుండి మనకు ఈ యొక్క పత్తి పంటలో మన గులాబీ రంగు పురుగు సమస్య అనేది నెమ్మదిగా స్టార్ట్ అయి ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరుకోవడం జరిగింది. మరి గులాబీ రంగు పురుగు ఎప్పుడు చూసినా యాట అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటుంది. అసలు మరి దీన్ని తట్టుకునే పత్తి రకాలు ఏమన్నా మనకు అందుబాటులో ఉన్నాయా? చాలామంది రైస్ సోదరులు ఇది గులాబీ రంగు పురుగును తట్టుకునే రకాలు ఏదైనా ఉన్నాయా అని చెప్పేసేటువంటి డౌట్ అనేది వెలిబుస్తూ ఉంటారు. అయితే మనకేంటంటే గులాబీ రంగును తట్టుకునే రకాలు మన భారతదేశంలో ఎక్కడా కూడా అందుబాటులో లేవు. ఎవరైనా చెప్పినా కానీ దాన్ని నమ్మకూడదని చెప్పేసి మనం తెలియజేస్తున్నాం. ఏం రకాలు లేవండి. అయితే మరి ఈ గులాబీ రంగు పురుగు మన చేనులోకి లేక మన పత్తి పంటలోకి వచ్చినట్లు రైతులు ఎలా గుర్తించాలి? అంటే ఏ లక్షణాలు కనిపిస్తాయి, అంటే దానికి ఏమన్నా రైతులు ఏమైనా చేయాల్సి ఉంటుంది? ముఖ్యంగా మనకేంటంటే పత్తి పంటలో దాదాపుగా 25-30% గులాబీ రంగు పురుగు వల్ల దిగుబడిలో నష్టం కలుగుతుంది. అంటే దాదాపుగా 2.5-3 క్వింటాల్ అంటే దాదాపుగా 20,000 రూపాయలు రైతు సోదరుడు ఈ యొక్క గులాబీ రంగు పురుగు వల్ల సరాసరిగా నష్టం జరుగుతున్నది. అయితే ఈ గులాబీ రంగు పురుగు మన చేనులో వచ్చిందా లేదా అనేది ముందుగా మనం గమనించుకోవాలి. ఇది గమనించుకున్నప్పుడు మాత్రమే మనం చేనులో తగిన జాగ్రత్తలు తీసుకోగలుగుతాము. దీన్ని గమనించడానికి మన రైతులు ఏం చేయాలి అన్నట్లయితే ముఖ్యంగా మనకేంటంటే మన యొక్క పొలంలో 4 లింగాకర్షక బుట్టలు అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ లింగాకర్షక బుట్టలో వరుసగా 3 రోజులు 7-8 రెక్కల పురుగులు కనుక పడడం గమనించినట్లయితే మన చేనులో గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా ఉందని మనం గమనించుకోవచ్చు. ఇది కాకుండా మనకు రెండవది ఏంటంటే మనం పత్తి యొక్క పువ్వులను చూసినట్లయితే 10 పువ్వులు చూసినట్లయితే 10 పువ్వులలో ఏదైనా ఒక పువ్వు గులాబీ రంగు పురుగు ఆశించున్నట్లయితే గులాబీ రంగు పురుగు మన చేనులో ఆశించినట్టు మనం గుర్తించవచ్చు. మరి ఆ పువ్వులో గులాబీ రంగు పురుగు ఉందా లేదా ఎలా గమనించవచ్చు అంటే మామూలు పువ్వులన్నీ కూడా మనకు విచ్చుకొని ఉంటే ఎక్కడైతే గులాబీ రంగు పురుగు ఆశించిన మనకేంటంటే పొట్టంలాగా ముడుచుకొని ఉంటుంది. ఆ ముడుచుకొని ఉండి ఆ పువ్వు అనేది ముడుచుకొని ఉంటుంది. ఆ ముడుచుకున్న పువ్వు లోపల ఈ యొక్క గులాబీ రంగు పురుగు యొక్క
లార్వా అనేది తినడం మనం గమనించవచ్చు. ఇది కాకుండా మనం ఇంకొకటి ఏంటంటే, 10 కాయలు తెంపి చూసినట్లయితే 10 కాయల్లో ఏదైనా ఒక కాయలో కనుక గులాబీ రంగు పురుగు మనం గమనించినట్లయితే మన చేనులో గులాబీ రంగు పురుగు ఒక ఉధృతి అనేది ఎక్కువగా ఉన్నట్లు మనం గమనించుకోవచ్చు. ఈ విధంగా రైతన్నులు తమ చేనులోకి గులాబీ రంగు పురుగు వచ్చిందా లేదా అని గుర్తించవచ్చు. అయితే మరి ఇంత నష్టం చేసే ఈ గులాబీ రంగు పురుగు అసలు రాకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మరి ముఖ్యంగా గులాబీ రంగు పురుగు అనేది మన చేనులో రాకూడదు లేదా మన ప్రాంతంలో రాకూడదు అంటే రైతులందరూ కూడా సామూహిక చర్యలు కొన్ని చేపట్టవలసి ఉంది. ముఖ్యంగా మనము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేది పత్తికి ప్రాధాన్యత ప్రాంతము. మనం ఇక్కడ పత్తి పంటను ప్రతి సంవత్సరం పండిస్తూ ఉన్నాము. ఇక్కడ సామూహికంగా రైతు సోదరులందరూ కూడా ఈ పత్తి పంట అయిపోయిన తర్వాత ఈ మూలలు ఏవైతే ఉన్నాయో ఆ మూలను భూమిలో కలియ దున్నుకోవాలి. రెండవది వచ్చేసి మనము సామూహికంగా ఒకేసారి పత్తి పంట అనేది అందరు రైతులందరూ కూడా ఒక ప్రాంతం రైతులందరూ కూడా ఒకేసారి విత్తుకోవడం చేయాలి. అదేవిధంగా ఈ లింగాకర్షక బుట్టలు ఏవైతే ఉన్నాయో ఒకరో లేదా ఇద్దరు రైతులు పెట్టడం వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. ఒక గ్రామంలో 1,000 ఎకరాలు ఉన్నట్లయితే 1,000 ఎకరాలు ఉన్నటువంటి రైతులు కూడా అందరూ కూడా ఈ యొక్క లింగాకర్షక బుట్టలు పెట్టడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గులాబీ రంగు పురుగు యొక్క సంతతి అంతా కూడా లింగాకర్షక బుట్టలో పడి నాశనం కాబడుతుంది. ఒకరిద్దరు రైతులు పెట్టడం వల్ల ఏమవుతుందంటే మిగతా చేనులో ఉన్నటువంటి పురుగు అనేది ఈ పొలంలో కూడా ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి సామూహిక చర్యలు అనేవి రైతు సోదరులు చేపట్టవలసి ఉంటుంది గులాబీ రంగు పురుగు రాకుండా ఉండడం కోసం. అయితే మరి గులాబీ రంగు పురుగు వచ్చిందనుకోండి పత్తి పంటలో, అయితే దీని నివారణకు ఏ మందులు పిచికారీ చేయాల్సి ఉంటుంది? మరి ముఖ్యంగా మనకేంటంటే రైతు సోదరులు గులాబీ రంగు పురుగును గమనించడం ఏ విధంగా అనేది ఇంతకుముందు మనం తెలియజేయడం జరిగింది. అయితే మన చేనులో 4 లింగాకర్షక బుట్టలు పెట్టినప్పుడు మన చేనులో గులాబీ రంగు పురుగు ఉందని మనం నిర్ధారించుకున్నట్లయితే వెంటనే మనం ఏంటంటే లింగాకర్షక బుట్టల యొక్క సంఖ్యను 4 నుంచి 8కి పెంచాల్సిన అవసరం ఉంది. అంటే 1 ఎకరానికి 8 లింగాకర్షక బుట్టలు పెట్టవలసి ఉంటుంది. ఇది కాకుండా మనకేంటంటే ఈ యొక్క గులాబీ రంగు పురుగు ఏం చేస్తుందంటే దాదాపు ఒక తల్లి రెక్కల పురుగు దాదాపు 250 నుంచి 300 గుడ్లను పెడుతుంది. ఈ గుడ్లు కూడా మూకుమ్మడిగా కాకుండా ఒక్కొక్క గుడ్డు ఒక్కొక్క పువ్వు మీద పెట్టుకుంటూ పోతుంది. అది ఒక పువ్వు మీద కానీ గుడ్డ మీద కానీ పెట్టుకుంటూ పోతుంది. అట్లా ఒక్క రెక్కల పురుగు కనుక మన చేనులో ఉన్నట్లయితే దాదాపుగా దాని సంతతి అనేది 25 నుంచి 30 రోజులలో 300 పిల్ల పురుగులాగా మారే అవకాశం ఉంటుంది. అట్లా ఒక సైకిల్ 2 సైకిల్ మనం కంప్లీట్ చేసినట్లయితే దాదాపుగా దాని యొక్క సంతతి అనేది కొన్ని లక్షల్లో మన చేనులో ఉండే అవకాశం ఉంటుంది. అయితే అది గుడ్డు పెట్టిన ఎప్పుడు ప్రారంభిస్తుందంటే ఈ యొక్క 1 సెప్టెంబర్ మాసంలోనే గులాబీ రంగు పురుగు మొదటి దఫాగా మన చేనులో గుడ్లు పెట్టడం అనేది ప్రారంభిస్తుంది. ఈ మొదటి దఫాలో గుడ్లు ఎప్పుడైతే మనం నాశనం చేసినట్లయితే మన చేనులో ఈ యొక్క పురుగు అనేది మరింతగా ఉదృతి చెందకుండా మనం కాపాడుకోవచ్చు. ఈ గుడ్లను మనం నివారించుకోవడానికి ఇంతకుముందు మనం చేనులో కనుక ఉన్నట్లు గమనించినట్లయితే ముఖ్యంగా మనం వేప నూనె 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి ఈ 1500 ppm వేప నూనెను మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఇది వారం రోజుల వ్యవధిలో 2 సార్లు మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఎక్కడైతే ఈ యొక్క గులాబీ రంగు పురుగు యొక్క గుడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని నాశనం చేసుకోవచ్చు. అది కాకుండా మనకు ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా క్వినోలిఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి మన చేనులో పిచికారీ చేసుకోవడం వల్ల ఎక్కడైతే ఈ గుడ్లు మనం ఉన్నాయో లేదా చిన్నపాటి పిల్ల పురుగులు ఉన్నాయో దాన్ని నివారించుకోవచ్చు. అయితే మనం ఈ యొక్క చర్యలు కనుక చేపట్టలేదైతే ఒక్కసారి ఆ పురుగు కనుక కాయలోపలికి పోయిందనుకోండి పోయిన తర్వాత మనం పురుగుని ఏమీ చేయలేం. ఒక్కసారి కాయలోపలికి అది ప్రవేశించినట్లయితే ఎన్ని మందులు మీరు భయపడగా పిచికారీ చేసినా కానీ ఆ పురుగు చేసే నష్టం అనేది చేస్తుంది. కాబట్టి రైతు సోదరులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి ఇప్పుడే తీసుకోవాలి. అంటే 1 సెప్టెంబర్ మాసంలో నిండు పూత దశలో గూడ దశలో మనం ఇవి పిచికారీ చేసుకోవాలి. అది కాకుండా మనకేంటంటే వచ్చిన తర్వాత ఇప్పుడు గులాబీ రంగు గమనించాము మనం ఈ దశ దాటిపోయింది అప్పుడు మనం ఏం చేయాలి అని రైతు సోదరులు మనకు అడగడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చేయాల్సిన పనులు ఏంటంటే మన చేనులో ఎక్కడైతే గుడ్డు పూలు కనిపిస్తే ఆ గుడ్డు పూలను ఏరి నాశనం చేయాలి. 2వ దఫాగా మనకేంటంటే సింథటిక్ పైరిథ్రాయిడ్స్ మందులు అనేవి మనకు అందుబాటులో ఉన్నవి. ఈ సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులు మనకేంటంటే సైపర్మెత్రిన్ అనే మందు 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అదేవిధంగా లాండా సైలోత్రిన్ అనే మందును 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అయితే ఈ సింథటిక్ పైరిథ్రాయిడ్స్ మందును మనం ఏంటంటే ఎక్కువ మోతాదులో కానీ ఎక్కువ సార్లు కానీ మన చేనులో పిచికారీ చేయకూడదు. ఎందుకంటే ఈ సింథటిక్ పైరిథ్రాయిడ్స్ మందును పిచికారీ చేయడం వల్ల మనకు తెల్లదోమ యొక్క ఉధృతి అనేది అంటే ఇంకొక మాసం గడిచినట్లయితే మనకు చలికాలం స్టార్ట్ అవుతుంది.
ఈ చలికాలం స్టార్ట్ అయినప్పుడు మనకేంటంటే పత్తి చేనులో తెల్లదోమ యొక్క సంతతాన్ని చాలా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. దానికి తోడుగా ఈ యొక్క సింథటిక్ పైద్రాస్ కూడా మనం పిచికారీ చేయడం వల్ల ఈ తెల్లదోమ పురుగులకు ఎక్కువగా దోహదం చేస్తుంది. కాబట్టి ఈ సింథటిక్ పైద్రాస్ మందును ఎక్కడైతే మనకు గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా ఉందని భావించినప్పుడు మాత్రమే పిచికారీ చేసుకొని తర్వాత మరో దఫాగా తెల్లదోమను నివారించేటువంటి మందును పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా సింథటిక్ పైత్రయ మందును మామూలు మందులు పిచికారితో మారుస్తూ మనం పిచికారీ చేసినట్లయితే మన చేనులో ఈ యొక్క గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతి అనేది రాకుండా మనం కాపాడుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే పత్తి పంటను మనం ఏంటంటే డిసెంబర్ 15 కల్లా మనం ఏంటంటే పత్తి పంటను మనం ఒక దఫా కానీ రెండు దఫాలు కానీ మూడు దఫాలు కానీ ఎన్ని దఫాలుగా వీలైతే అన్ని దఫాలుగా తీసేసుకొని మనం డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు పత్తి పంటను తీసివేయాలి. తీసివేసి రెండవ పంటగా మనం శనగ కానీ లేకుంటే నువ్వులు కానీ లేకుంటే వేరే పంటను వేసుకోవాల్సి ఉంటుంది. అయితే చాలామంది రైతు సోదరులు ఏం చేస్తున్నారంటే పత్తి పంటను పత్తి తీసుకున్న తర్వాత కూడా దాన్ని అలాగే వదిలిపెట్టేసి మళ్ళీ ఖరీఫ్ సీజన్ వరకు కూడా పత్తి మూల అలాగే ఉండడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఈ యొక్క గులాబీ రంగు పురుగు యొక్క సంతతి అనేది పత్తి చేనులో పెరిగిపోయి మన యొక్క ప్రాంతం నుండి గులాబీ రంగు పురుగును మనము తరిమేయకుండా ప్రతి సంవత్సరం మనం పెంచడం జరుగుతూ ఉంది. కాబట్టి రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించి పత్తి తీసిన వెంటనే పత్తి మూలను తప్పనిసరిగా తీసేసుకోవాలి. కళ్ళే దున్నుకోవడం కానీ లేదా తీసేసి వడ్డు పైన పెట్టుకొని కాలబెట్టుకోవడం కానీ చేసుకోవాలి. భూమిలో కళ్ళే దున్నుకున్నట్లయితే మనకు భూమికి పాటుగా ఉంటుంది, మరి పోషకాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది, మరి గులాబీ రంగు పురుగు నివారణ కూడా దోహదపడుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు రైతు సోదరులు పాటించేసి మనం గులాబీ రంగు పురుగును నివారించుకోవచ్చు. చాలా మంచిదండి తిరుమలరావు గారు, ఈ పత్తి పంటలో వచ్చే గులాబీ రంగు పురుగును ఏ విధంగా నివారణ చేసుకోవాలనో, మరి ఏ విధంగా గమనించాలి, ఏ విధంగా దాన్ని సమగ్రంగా నివారించుకోవాలనో చాలా చక్కగా తెలియజేసిండు. మరి వ్యవసాయదారులు మీరు చెప్పినటువంటి ఈ ముచ్చట్లను విని ఈ పత్తి పంటలో వచ్చేటువంటి గులాబీ రంగు పురుగుని సమర్థవంతంగా నివారించుకొని పత్తి పంటలో మంచి దిగుబడిని సాధించాలని కోరుకుంటూ ఈ గులాబీ రంగు పురుగు నివారణ గురించి ఇన్ని ముచ్చట్లు చెప్పినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి. పత్తి పంటలో గులాబీ రంగు పురుగు నివారణలో సమగ్ర యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వి తిరుమలరావుతో పి అశోక్ పెట్టిన ముచ్చట విన్నారు. ఈ ముచ్చట వినలేకపోయినా లేదా మళ్లీ మళ్లీ వినాలంటే యూట్యూబ్ ఛానల్ కు పోయి AIR ఆదిలాబాద్ కిసాన్ వాణి అని టైప్ చేస్తే అండ్లా ఈ ముచ్చటతో పాటు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ద్వారా ప్రసారమైన అన్ని వ్యవసాయ కార్యక్రమాల్ని ఇనుండ్రి. ఇని గంట గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. क्या कर रहा है इधर इधर इधर, हम बोल रहे हैं तेरे बीजू का पुतला बोल रहे. पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब देख बेटा, तू जो ये अंधाधुन रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी है? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. अरे पहली वाली बात कहा, परम तो सभी डाले हैं. सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं. सच है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं. ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा. माटी से प्रेम की परंपरा है परंपरागत खेती. మీరు ట్యూన్ చేసింది 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి. ఇది కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమము రైతు అంతరంగం. ప్రతి సోమ గురు శనివారాలలో ప్రసారమయ్యే రైతు అంతరంగంలో రైతన్నలు తమ సాధక బాధలు పంచుకుంటారు. మరి ఇవాళ రైతు అంతరంగంలో పత్తి సాగు చేస్తున్న గుమ్ముల ఆశన్న తమ అనుభవాలు పంచుకుంటున్నారు. ఈయనది తలమడుగు మండలం సుంకిడి గ్రామం. ముచ్చట పెట్టింది యూ దినేష్. మీకెంత భూమి ఉంటది? 8 ఎకరాలు సొంతం ఉంటది. 7 ఎకరాలు కౌలుకు మొత్తం పత్తి పెట్టేసిన. 15 ఎకరాలు పత్తి పెట్టేసిన? 15 ఎకరాల పత్తి, 1 ఎకర తోగరు ఉంటది, 8 సార్లకు ఒకటి. అంటే వట్టి తోగరు పెట్టలే కదా? వట్టి తోగరు లేదు. ఎందుకు 15 ఎకరాలు పత్తి పెట్టాలనిపించింది? మరి సోయాబీన్ వేయాలనిపించలేదా? సోయాబీన్ ఇక్కడ దిగుబడి తక్కువ వస్తుంది. ఎందుకు? ఎందుకు ఏమో గానీ ఎక్కడికి 10 పడది, అందుకొరకే ఇక్కడ తలమాడు మండలంలో మొత్తం పత్తి పెడతారు. దిగుబడి బాగా తక్కువ ఉంటది. దిగుబడి సోయాబీన్ బాగా తక్కువ వస్తుంది. మొత్తం ఒకటి రకమైన పత్తి పెట్టినావా, వేరే వేరే రకాల పత్తి పెట్టినావా? 2-3 రకాలు ఉన్నది పత్తి. అంటే నిరుడు పెట్టిన పత్తి పెట్టినావా లేకపోతే మార్చినావా గింజలు? ఈ సంవత్సరం మార్చిన. అంటే నిరుడు పెట్టినటువంటి విత్తనాలు దిగుబడి రాలేవా? వచ్చింది కానీ తక్కువ వెయిట్ల వజన్ల తక్కువ వచ్చింది, అందుకొరకు మార్చినాం. ఎప్పుడు పెట్టిరు మీరు పత్తి మొదట్లో? జూన్ 12.
అంటే దుబ్బల్నే పెట్టేసిరా. మళ్ళా వర్షం 4-5 రోజులకు వర్షం పడ్డది. మొలసుడు మంచిగా మొలిసిందా? మొలిసింది. తప్పులు లైట్గా పోయినాయి కానీ మంచిగా మొలిచింది. ఏం నష్టం జరిగింది అంత వర్షాలతో? మీకు పెరుగుదల ఆగింది కొంచెం. లేకపోతే ఇది వరకు మనకు మనిషి బొండికాయ అంటే వస్తుంది పత్తి. ఇంకా జౌకు పట్టిందా? జౌకు మన పట్టలే, ఇటు పట్టేటోళ్ళే జౌకు చేయాలని మొత్తం గింతెత్తి ఉంది. అంటే ఎట్టుంటుండే మరి పత్తి ఇప్పటిదాకా? ఇప్పటిదాకా ఆల్మోస్ట్ కాయలు అయిపోతుండే. ఇంకా 10 రోజులు అయితే ఏరడం సూర్ అవుతుండే. దసరాకు? దసరాకు ఈసారి దసరా కష్ట అట్టున్నాయా మరి పత్తులు? దసరాకు రావు. దీపావళికి అని వస్తాయి రావు? దీపావళికి వస్తాయి. దసరాకు ముహూర్తాలు పెడతారు కదా, మరి ముహూర్తాలకు కుంటల పత్తి అని దొరుకుతుంది లేదు ఈసారి? ఈ సంవత్సరము డౌట్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు కాయలు స్టార్ట్ మీద ఉన్నది. దసరాకు మేము ఆల్మోస్ట్ 20 క్వింటాలు జమ అవుతుండే పత్తి ఇంటికాడ. ఈ సంవత్సరం కాదు. పత్తి కాయ దొడ్డున్నట్టున్నది మంచిగా? ఇప్పుడు అయింది, ఇప్పుడు అయింది. ఈ వర్షాలు పోయి నుంచి కాయలు అవుతుంది. అంటే చెట్టుకు 10-10 కాయలు ఉంటాయా? ఉండయి. ఇప్పుడు 7-8 కాయల కంటే ఎక్కువ ఉండయి ఇప్పుడు. లేకపోతే ఆల్మోస్ట్ ఇది వరకు 30-40 కాయ మీద ఉంటుండే ఆట. ఎన్నిసార్లు మందులు కొట్టినావు ఇప్పటిదాకా? ఇప్పుడు 3 స్ప్రే నడుస్తున్నది. ఈ సంవత్సరము వర్షాలతో మందులు ఎక్క కొట్టు రాలే, లేకపోతే వీడికి 5-6 సార్లు కొట్టుడు అయిపోతుండే. మంచిదే కదా, తక్కువ ఖర్చు వచ్చింది. తక్కువ ఖర్చు వచ్చింది కానీ ఇది వరకు ఆల్మోస్ట్ పని కంప్లీట్ అయిపోతుండే. మా పనులు తీరిపోతుండే, ఆల్మోస్ట్ పత్తి కాసేస్తుండే. ఈ సంవత్సరం లేట్ అయింది. అడుగు మందులు ఎన్నిసార్లు వేసినావు? 3 సార్లు అయింది. అడుగు మందు ఇంకోసారి పడుతుంది. 4 సార్లు అవసరం అడుగు మందు వేయాలి? ఎందుకంటే 3 సార్లు వేస్తుంటే ఆట. ఈ సంవత్సరం పత్తి పెరుగుదల తక్కువ ఉండడు కాబట్టి ఇంకోసారి పడుతుంది. ఆనపడకపోతే కూడా వేస్తావా? ఆనపడకపోతే వెయ్యం. వర్షం చూసి పడుతుంది. డల్ వడ్డ వేసేస్తారేమో. ఏమేస్తారు లాస్ట్ టైంలో? ఇప్పుడు యూరియా వేసేస్తాం. పొటాష్ వేసేసినాం మొన్న. పొటాష్ బీబీస్ యూరియా కలిపేసేసినాం. 3 సార్లు కంప్లీట్ అవుతుండే ఆట. ఈ సంవత్సరం వర్షాలతో ఎక్కువ పత్తి వేరేలే కాబట్టి పొజిషన్ చూసి ఇంకోసారి వేయవలసింది. ఎట్లా చెట్టు మొదట పోస్తారా డవరలతో పోసేస్తారా? మొదటనే పోసేస్తాం. డవరలు కొట్టచ్చా ఇప్పుడు పత్తిలో? కొట్టచ్చు. ఎప్పుడన్నా చూసినావు ఇట్లా దసరా ముంగాట డవరలు కొట్టంగా పత్తి కొడతాను నేను? కొమ్మలు ఇరిగిపోవా? మనం సంతం చేసుకుంటాం కాబట్టి ఇట్లా చుట్టుకుంటా 4 బోయలు ఇడిసైట్ ఇట్లా దింపుకుంటా వేస్తాం. ఒక బాద మీద వెళ్ళిపోతుంది, అంగుతాయి అంతే. అంటే ఇరిగినా నష్టం ఏం లేదు, మళ్ళీ వస్తుందేమో? మళ్ళీ వస్తుంది. ఎన్నిసార్లు కలిపించినావు మరి ఇప్పటిదాకా? ఇప్పుడు 2 సార్లు అయిపోయింది కంప్లీట్ కలుపు. ఏమైనా గడ్డి మందు తీసినావా? గడ్డి మందు ఈ సంవత్సరం కొట్టాలి. ఎండాకాలం అది కొట్టినాం, కాంప్లెక్స్ కొట్టినాం, మిషన్తో కొట్టించినాం. అంటే పత్తి వేసిన ఫస్ట్లా అంటే ఫస్ట్ కలుపు తీయలేరు మీరు అసలే? ఫస్ట్ కలుపు తీసినా కానీ లేటు తీసినాం. ఇంకోసారి కలిపి పడుతుంది? అవసరం పడదా? అవసరం పడేట్టు లేదు. వర్షాలు పొజిషన్ చూసి ఎక్కువ మళ్ళా పడితే తీపి పడుతుంది ఇంకోసారి. ఇప్పుడు ఈడికి వెళ్ళి ఆనలు పోతే పత్తి వస్తుందా? తక్కువ వస్తుంది, దిగుబడి రాదు. ఆనలు ఇంకొక 2-3 వర్షాలు 10 రోజులకు ఒకసారి 3-4 పడితే 7-8 వస్తుంది కరుకు, లేకపోతే రాదు. ఒకవేళ ఆనలు పడకపోతే నీళ్ళు వారిచ్చే సౌకర్యం ఉన్నదా మీకు? మాకున్నది, లేని వాళ్ళకి లేదు. ఎన్ని ఎకరాలు వారియచ్చు అట్లా? 15 ఎకరాలకు వారియచ్చు మేము. మీరు ఎన్ని బోర్లు ఉన్నాయి? 2. అంటే పారియాలన్నా కానీ మనిషి ఉండబడుతుంది, తెల్లందాకా పొందాక వారి పడుతుంది, కరెంటు పోతుంది, ఏమో లోడ్ పడితే ఎగిరిపోతాయి, వేసుకొని కాలిపోతాయి. పత్తి తర్వాత మళ్ళీ ఏం పంటలు తీస్తారు మీరు? పత్తి తర్వాత జొన్న వస్తాం అంతే. శనగేయం పెన్షింగ్ లేదు, పందులు ఉన్నాయి 2500. మరి 2500 జొన్న ఎట్లా కాపాడుకుంటారు మీరు? కావాలి ఉంటాము, అన్ని సాడీలు కట్టిస్తాం. ఎన్ని ఎకరాలు వేస్తావు అట్లా జొన్న? 2 ఎకరాలు వేస్తాం. మొత్తం ఏరాదు? ఏరాదు. అంటే మొత్తం నీళ్ళు వాడుతుందా? మరి పల్లికాయచ్చు కదా అటువంటి అప్పుడు? పల్లికి కూడా పందులు, నైట్ కూడా ఇటే వండ పడుతుంది, పందులు వచ్చి తగ్గుతాయి. ఇయ్యలు ఏం పని చేస్తున్నారు? ఇయ్యలా మందు స్ప్రే, పత్తికి స్ప్రే కొడుతున్నాం 3వ సారి. అంటే పురుగున్నదా లేకపోతే పెరగదలికి కొడుతున్నారా మందు? పురుగు లేదు ఇప్పటికైతే, పెరగదానికి స్ప్రెష్ కూర కొడుతున్నాం. ముగ్గురు కొడుతున్నారు? ముగ్గురు. ఒక షేన్ అయిపోతుంది, రేపు ఒక షేన్ అయిపోతుంది. అంటే కైకిలు ఏమి ఇస్తారు వాళ్ళకు? బంబు 400, ఒక మనిషికి 400, 2 రంబులు కొడితే 800 ఇవ్వాలి. అట్లా కొట్టుటలు ఉంటారా? 2 రంబులు ఉంటారు. ఉంటారు. ఆయన ఎప్పుడు రావాలా మరి? పొద్దున వస్తాడు. పొద్దున వచ్చి 300, 2 రంబులు అయిపోతాయి. ఇప్పుడు కొట్టం కొట్టం ఆనబడితే మరి? ఆనబడితే బంద్ అయ్యా. ఆయనకు దినమంతిచ్చు లేక? దినమంతిచ్చు లేక. ఆ డ్రమ్ ఈ సమయం బట్టి లేక అంటే ఎంత తెంటిచ్చుడేనా? ఇట్లా ఇప్పుడు మీరు 15 ఎకరాల పత్తి పెట్టింది కదా, 15 ఎకరాల పత్తి పెట్టాలంటే సౌకర్య దగ్గరికి పోబడుతుందా? పైసలు ఉన్నోళ్ళు పోలు, పైసలు లేని వాళ్ళు సౌకర్య తాటికి పోతారు. మీరు? మేమా? పోయితాం. ఆయన ఎట్లా ఇస్తాడు వడ్డీకి? 1,18,000. అంటే ఎప్పుడు ఇచ్చాడు ఆ పైసలు వాళ్ళకి? మనం పంట అమ్మిన తర్వాత వాళ్ళకి ఇచ్చు. పంట వాళ్ళకి అమ్మాలనే మన రూల్ ఉన్నది అట్లా? అట్లేం లేదు.
పైసలు ఇచ్చినా తీసుకుంటారు. ఏమైనా పేపర్లు పెట్టుకుంటారా? ఏం లేదు. అంటే మీ ఊళ్ళోనేనా ఆదిలాబాద్ రావడుతుందా? ఆదిలాబాద్. ఎన్ని నెలల నుంచి అదే షావుకారు ఉన్నాడు మీకు? 30 సంవత్సరాలు. ఒక్క షావుకారు? అంటే మీ మీద అంత నమ్మకం పెరిగిపోయింది ఆయనకు. ఎంత ఒక 2 లక్షలు పెట్టుబడి పెట్టిందా? 2 లక్షలు అయింది ఇప్పటివరకు. ఒక పత్తి రైతు షావుకారి దగ్గరికి పోకుండా ఉండాలంటే మరి రైతు ఎట్లా వేస్తే బాగుంటుంది అంట? గిట్టుబాటు ధర ఉండాలా రైతుకు, అయితేనే సౌకర్య తరికి పోడు. అన్ని ఇప్పుడు లేబర్ మందు అవన్నీ తీసేటోళ్ళకే మళ్ళా గంతే 100,000-150,000 మిగులుతుంది అన్ని తీసేసేటోళ్ళకే. అందుకు గిట్టుబాటు ధర ఎక్కువ ఉన్నది అనుకో, సౌకర్య తరికి ఒకడ బంద్ అవుతుంది. గిట్టుబాటు ధర అంటే ఎంత ఉండాలా పత్తికి ధర? మరి పత్తికి ఈ సంవత్సరం అయితే 16,000 దాకా ఉండాలా. ఎందుకంటే ఇప్పుడు ఒక డ్రమ్కు కొడుతున్నాం 2,400 పడుతున్నాం లేబర్తో. అటువంటి మందులు మస్తు పేరమైన ఇప్పుడు పొటాష్ పోత 1700 ఉన్నది ఒక్క పోతకు, బీస్బీఎస్ 1400 ఉన్నది, ఒక యూరియానే తక్కువ ఉన్నది రేటు. ఇవన్నీ ఆల్మోస్ట్ వెరిగిపోయినాయి. కొట్టే మందులు, పోసే మందులు, లేబరు అన్ని వెరిగిపోయినాయి. నిరుడు అంతా ఉంటే గిట్టుబాటు కాదా? గిట్టుబాటు కాదు. ఎందుకంటే నిరుడు మించి వెళ్ళి పత్తులు ఈ సంవత్సరాలు 43 రోజులు కంటిన్యూ వర్షాలు పడ్డాయి కాబట్టి పెరుగుదల అందరి ఆగిపోయినాయి. పోలు అయితే తెలి భూములు ఉన్నాయా లేదా కొంచెం మించి ఉన్నాయి పొజిషన్. ఇప్పుడు జౌకు చేనులు అయితే మోకలు మట్టి గింతెత్తున్నాయి, అవి గాయాయి ఎక్కువ. అంటే పత్తి నిరుడే మంచి ఉండే నెయ్యోడు కంటే? నిరుడే మించి ఉండే. కానీ నిరుడు దిగుబడి బాగా తక్కువ వచ్చింది కదా? వచ్చినాయి, మించి వచ్చినాయి నిరుడు. ఈ టైం చూస్తే నిరుడే మంచి ఉండే? నిరుడి ఆల్మోస్ట్ కంప్లీట్ కాసేసినాయి పత్తులు. పోయిన సంవత్సరం ఇంకా 10 రోజుల నుంచి పత్తి ఎరుడు చాలా అయింది. ఇప్పుడు 1 నెల వెనక పడ్డది పత్తి ఎరువు. మంచి దిగుబడి రావాలంటే ఈడికెళ్ళి ఎట్లుంటే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది పత్తికి? అంటే ఒక 3 వర్షాలు అయితే 10 రోజుల కోటి ఇట్లా పడుకుంటా పోతే దిగుబడి వస్తుంది, లేకపోతే తక్కువనే వస్తుంది 4-5 క్వింటాలు ఎక్కరకు. ఇప్పుడు మీ పంటలు చూస్తారు కంటే మంచి భూములు కాబట్టి మంచిగా ఉన్నాయి. ఇక పాపం కొంచెం బరక భూములు అయితే ఎట్లున్నారు మరి? అవి చిన్నగా ఉన్నాయి, వాళ్ళు మస్తు కష్టాలు గడ్డి మందులు అవి కొట్టుడుకు ఆగిపోయినాయి. అంటే పెరుగుడు ఆగిపోతుంది గడ్డి మందు కూడా? పెరుగుడు ఆగిపోయింది. మీరు గడ్డి మందు ఒకటేసారి కొట్టారు, మళ్ళీ కొట్టలే? మళ్ళీ కొట్టలే. కొడితే మీది కూడా చిన్నగా ఉంటుండే పత్తి? కలుపుకేమో ఆల్రెడీ 50,000 దాకా అయిపోయింది కలుపుకు. మరి మీరు అడవి పందులు బాగున్నాయి అంటున్నారు, మరి పత్తిని ఏం చేయాలి అడవి పందులు? పత్తిని అందరూ ఏరియా పత్తి ఉంటది కాబట్టి ఇలా 4-5 కాయలు ఇలా 4-5 కాయలు తినుకుంటా పోతాయి. పత్తులు ఏరేటప్పుడు మరి కై కిలో యాడకెళ్ళి తెస్తారు మీరు? మన మహారాష్ట్ర నుంచి లేబర్ వస్తారు కొందరు, ఊళ్ళే మంది ఏరుతారు పత్తులు, ఆదిలాబాద్ నుంచి వస్తారు. 2 సార్లు ఏరేటాకా కొంచెం కష్టం ఉంటది, మళ్ళీ దొరుకుతారు మన లేబర్. వాళ్ళకు ఇప్పుడు తోడ అంటే 250 దినం కాయకిల్లి. మళ్ళా కొంచెం మొత్తం వలిగిందనుకో కేజీస్ 7-8 పద్దాకా కూడా ఇయ్యే పడుతుంది. సంతృప్తిగా ఉన్నారా వ్యవసాయం మీద? మరి మీరు సంతృప్తిగా ఉన్నాం కానీ మనకు రేటు గిట్టుబాటు ధర ఉంటే ఈ సంవత్సరం ఫ్రీగా ఉంటాం, లేకపోతే ఆడికి ఆడికి అయిపోతాయి. సరే, ఎవరైనా ఈ కార్యక్రమాన్ని విని మీ నుంచి సలహాలు సూచనలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నంబర్ చెప్పండి. 6300-5623-5623-6161. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా పత్తి సాగు గురించి తలమడుగు మండలం సుంకిడి గ్రామానికి చెందిన గుమ్ముల ఆశన్నతో యూదినేష్ పెట్టిన ముచ్చటిన్నారు. ఈ ముచ్చట వినలేకపోయినా లేదా మళ్లీ మళ్లీ వినాలంటే యూట్యూబ్ ఛానల్ కు పోయి AIR ఆదిలాబాద్ కిసాన్ వాణి అని టైప్ చేస్తే అన్లాగీ ముచ్చటతో పాటు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ద్వారా ప్రసారమైన అన్ని వ్యవసాయ కార్యక్రమాల్ని ఇనుండ్రి. ఇని గంట గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ఇది ఇయాల్టి రైతు అంతరంగం. सुरक्षित हो जाए फसल बीमा से हर किसान अब आत्मनिर्भर हो जाए. संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है. अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा. बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा. योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान. अब आपकी है बारी. नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण. फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण. प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच. कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार. कोरोना वायरस के खतरे से बचते हुए रबी की फसल की कटाई, बिक्री, सरकारी खरीद, नई फसल की जुताई और बुआई सुरक्षित हो सकती है अगर हम लगातार हाथों को साबुन और साफ पानी से
नियमित अंतराल पर धोते रहें। नाक और मुंह को मास्क, गमछे या कपड़े से ढककर रखें। आंख, कान, नाक और मुंह ना छुएं। आपस में 1-2 मीटर की दूरी बनाए रखें। इस समय रबी फसल की कटाई का काम भी जारी है। केंद्र सरकार और राज्य सरकारें मिलकर प्रयास कर रही हैं कि किसानों को कम से कम दिक्कत हो। कटाई करते समय खेत की एक पट्टी पर एक एक श्रमिक ही काम करें। फसल को छोटे छोटे ढेरों में इकट्ठा करें। हर ढेर पर 1-2 श्रमिक ही काम करें। हाथ के औजारों को दिन में 3 बार साबुन और पानी से धोएं। एक दूसरे के साथ औजारों की अदला बदली न करें। खाने पीने के अपने बर्तनों का इस्तेमाल करें, एक दूसरे के बर्तन प्रयोग न करें। हर रोज धुले हुए साफ कपड़े पहने। श्रमिकों के शौचालयों और हाथ धोने की जगह की ठीक से सफाई जरूरी है। थ्रेशिंग के दौरान भी इन सभी बातों का ध्यान रखें। जहां थ्रेशिंग का काम चल रहा हो उसके आसपास थूके नहीं। फसल के दाने मिट्टी या जमीन के संपर्क में ना आए। फसल उत्पाद को घर में रखने से पहले 48 घंटे तक धूप में रखें। कंबाइन, हार्वेस्टर, थ्रेशर, जुताई और बुवाई की मशीनों को इस्तेमाल से पहले साफ करना और संक्रमण मुक्त करना जरूरी है। मशीनों के इस्तेमाल से पहले और इस्तेमाल के बाद हाथ साबुन से साफ करें। वाहनों, बोरियों, थैलियों और पैकिंग के दूसरे सामान की साफ सफाई पर भी खास ध्यान रखें और संक्रमण मुक्त रखें। फसल को वाहनों में चढ़ाना हो, बिक्री केंद्र तक पहुंचाना हो, बिक्री और खरीद के दौरान और नई फसल की जुताई तथा बुआई के समय साफ हाथ, मास्क का इस्तेमाल और 1-6 फुट की दूरी जरूरी है। खरीद केंद्र पर आने से पहले श्रमिकों की जांच। खरीद केंद्र पर भीड़ ना हो इसलिए पंजीकृत किसानों को वाहनों के अनुमति पत्र के साथ SMS के जरिए निश्चित समय पर बारी बारी से बुलाया जाए। गोदामों पर खरीदी हुई फसल को लेने में शीघ्रता करें ताकि श्रमिकों को रुकना ना पड़े। कोरोना के खतरे से बचाव और अधिक जानकारी के लिए आरोग्य सेतु ऐप डाउनलोड करें। देश में खाद्य सुरक्षा के ये सिपाही भोजन की निरंतर उपलब्धता को सुनिश्चित करते हैं, इसलिए किसान स्वस्थ रहे तभी हम कोरोना वायरस से जीत पाएंगे, आगे बढ़ पाएंगे। किसान सबल, देश प्रबल। కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమము. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో పశువులలో చర్మ వ్యాధి లక్షణాలు, చికిత్స, నివారణ గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ కె సతీష్ సమాధానాలిస్తారు. రైతన్నులు చేయాల్సిన ఫోన్ నంబర్ 08732, ఇది ఆదిలాబాద్ కోడ్ నంబర్. ఫోన్ నంబర్ 2950081. అలాగే వాట్సాప్తో కూడా మీ సందేహాలను నివృత్తి చేయొచ్చు. వాట్సాప్ నంబర్ 08732295081. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనస్సు నిండా.